జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని భాజపా శ్రేణులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఆకుల మహేష్, కౌన్సిలర్ సునీత, నాయకులు, మహిళా మోర్చా అధ్యక్షురాలు సురథాని భాగ్య, ఎంపీటీసీ ఆకుల మహేష్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి ప్రేమ్ శ్రీకాంత్ రెడ్డి, పట్టణ ఐటీ సెల్ బన్న సంజీవ్, బూత్ కమిటీ అధ్యక్షుడు కుంభోజి రవి, దాసరి సంతోష్, కట్ల నర్సయ్య, తొగిటి లక్ష్మీనారాయణ, గోపాల్, జి రమేష్ రెడ్డి, ఆడపు శివ, రాజా రామకృష్ణ, గణేష్, కార్యకర్తలు తదితరులు పరిపాలనలో 200 సంవత్సరాలు మన భారతదేశం బానిసత్వంలో మగ్గింది. ఆ బ్రిటిష్ వాళ్ళు 5 పద్ధతిలో మన నాయకులందరూ కూడా పోరాటం చేస్తే ఆఖరికి స్వాతంత్రం ఇవ్వకుండా తప్పలేదు వాళ్ళకు. పోతూ 1947 ఆగస్టు 15వ తేదీన మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ 560 సంస్థానాలు ఇంకా అప్పుడు భారతదేశంలో విలీనం కాలేదు. అందులో మన తెలంగాణ నైజాం ప్రభుత్వం అంటే ఇప్పుడున్నటువంటి తెలంగాణ జిల్లాలతో పాటు మహారాష్ట్రలో 3 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు, బీదర్ వరకు, మహారాష్ట్రలో నాందేడు, జాల్నా, మిగతా 3 జిల్లాల వరకు కూడా ఈ యొక్క నైజాం ప్రభుత్వం ఆధీనంలో ఉండేది. అప్పుడు స్వాతంత్రం నైజాం సర్కార్ బ్రిటిష్ వాళ్లకు మేము ఇయ్యను, మేము ప్రత్యేకంగా ఉంటాం. ఆ బ్రిటిష్ పాలకులు పోతూ ఒక దిక్కు పాకిస్తాన్ను కూడా మన భారతదేశం నుంచి విడగొట్టిపోయారు. దేవాలయాలకు లక్షణ లేదు, మన వాళ్ళకి ఎవరికి లక్షణ లేకుండా పరిపాలన సాగిస్తూ మనల మీద దురహంకారంగా వాడు హింస పెట్టడం అనేటువంటి జరిగింది. రజాకార్ల పేరుట రజాకార్ల సైన్యం ప్రత్యేకంగా సైన్యం తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క స్త్రీలను మానభాగాలు చేయడము, బట్టలు ఇప్పించి బతుకమ్మలు ఆడిపించడం అనేటువంటిది నీచమైనటువంటి పనులు వాడు చేసాడు. కాబట్టి దానికి ఇదంతా చూసి ఈ 1947లోపల స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దీన్ని అంతటి కూడా ఈ యొక్క తెలంగాణను కూడా భారతదేశంలో విలీనం కాకపోతే మరో పాకిస్తాన్ అయ్యే అవకాశం ఉంది, భారతదేశానికి మధ్య భాగంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం విదేశాలకు వెళ్ళినట్లయితే పరిపాలన విధానంలో కానీ భూభాగంలో విధానంలో కానీ అన్నిట్లో మన భారతదేశం నష్టం వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ ఉంది. కనుక దీన్ని తప్పకుండా భారతదేశంలో కలపాలని చెప్పి ఆయన కంకణం కట్టుకొని తన సైన్యాన్ని తీసుకొని నైజాంకి అల్టిమేటం అనేటువంటి పంపిడు. దానికి నైజాం అనేటువంటి వాడు భయపడి మన తెలంగాణని విముక్తి కలిగించడు. మనకు 1947 నాడు స్వాతంత్రం వస్తే మన తెలంగాణ రాష్ట్రానికి 1948 సెప్టెంబర్ 17 స్వాతంత్రం వచ్చింది. ఒక సంవత్సరం తర్వాత మనం అంటే ఒక సంవత్సరం విదేశీ పరిపాలన భారతదేశంతో కాకుండా మనము ఈ చీకటి ప్రపంచంలో బ్రతకడం అనేటువంటిది జరిగింది. కాబట్టి సర్దార్